ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సొంత కూతురు నుంచి చేదు అనుభవం ఎదురైంది. జనగాం జిల్లా చీటకోడూరు గ్రామంలో పర్యటిస్తున్న ముత్తిరెడ్డిని ఆయన కూతురు నిలదీసింది. తన తండ్రి తనను భయపెట్టి తన పేరును ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రజలు చూస్తుండగానే ఆమె ఆరోపించారు. ముత్తిరెడ్డిపై కేసు పెడతానని కూతురు తెలిపారు. తన కూతురును రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. చెప్తుంది నాకు తెలియకుండా పెట్టింది, అది ఫోర్జరీస్ పెట్టిన చెప్తుంది. అది ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి కేసు కోర్టులో కూడా ఫైల్ చేసి రైట్ 100% నాదే. అది అమ్మది పుత్రి అది నాకు తెలియదు, నాకు తెలియదు తెలియదు. నా ఇవి నాకు తెలిసింది చెప్తుంది. ఏంటిది సంతకాలు చేరియాలలో పెట్టి నా పేరు గుంజి ఆడ నా భూమి కాదు. నేను ఎప్పుడు కొనలేదు చేరియాలు, అది నేను ఎన్నడూ కొనలేదు, నేను ఇష్టపడలేదు. నన్ను బెదిరించి ఒక రోజంతా ఆఫీస్ బయట మనిషిని కూర్చోబెట్టి సంతకం పెట్టించు ఒక పేపర్లో. మళ్ళీ అదే పని, ఇక్కడ నేను ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను. నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇది మీదే కదా కనుక్కోవడానికి వచ్చి ఇది మీది మీ కోడలిది, ఇది మీ దగ్గర పనిచేసి మురళి అన్నారు. ఈ మీరే ఒప్పుకున్నారు చూస్తున్నాం, అందరూ ఉన్నారు. అమ్మా అమ్మా అమ్మాయి ఆమె పేరు మీద నేను ప్రాపర్టీ పెడుతున్నామని తెలియకుండా అని చెప్పి కేసు ఫైల్ చేస్తాను. రైట్ కేసు కేసు తప్పు సంతకాలు చేసి నా మీద కేసు ఫైల్ చేస్తుంటే మీ అందరికి చెప్తారా? కొత్త కేసు ఫైల్ చేస్తా. నువ్వు ఫైల్ చేసే తర్వాత కోర్టు రాజు అని మాట్లాడిన నోటికి రాస్తాను. ఇక్కడ ప్రజలందరూ తెలుసు 100% నాదే. అది అమ్మది పుత్రి విట్నెస్ అది అది నాకు తెలుసు, నాకు తెలియదు తెలియదు. నా ఇవి నాకు తెలిసింది చెప్తుంది. ఏంటిది ఇది ఏం డాక్యుమెంట్? ఇది డాక్యుమెంట్ ఏమో మళ్ళీ చూద్దాం. మీరు పెట్టేది ఇది భవాని కదా, ఇది అది నేను పెట్టలేదు. నా పాస్పోర్ట్ అన్ని కాపీస్ చూపిస్తే ఇది నా సంతకం కాదు. అది ఎట్లాగో ఫోరెన్సిక్ అనాలిసిస్ లాస్ట్ టైం కూడా చెప్పినారు కదా. అంటే దీంతో ఏదైనా ప్రాపర్టీ మారిపోయింది అనేది? నేను ప్రాపర్టీ గురించి మాట్లాడతాను, పైసలు నా సంతకాలు చేరియాలలో పెట్టి నా పేరు గుంజి ఆడ నా భూమి కాదు. నేను ఎప్పుడు కొనలేదు చేరియాలు, అది నేను ఎన్నడూ కొనలేదు, నేను ఇష్టపడలేదు. నన్ను బెదిరించి ఒక రోజంతా ఆఫీస్ బయట మనిషిని కూర్చోబెట్టి సంతకం పెట్టించు ఒక పేపర్లో. మిగతా ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడాలి? గ్రామాలు వెయిట్ చేస్తున్నాను పోవాలి కదా. మళ్ళీ అదే పని, నేను ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను. నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇది మీదే కదా కనుక్కోవడానికి వచ్చి ఇది మీది మీ కోడలిది, ఇది మీ దగ్గర పనిచేసి మురళి అన్నారు. ఈ మీరే ఒప్పుకున్నారు అంతే కావాలి. నమస్కారం. ఇందాక మా అమ్మాయి చెట్టు పెట్టే కార్యక్రమం ఇరిగేషన్ ఆఫీస్లోకి వచ్చి తన భర్తతో పాటు నాలుగు రాహుల్ రెడ్డితో పాటు వచ్చి నా పేరు మీద నాకు తెలియకుండా చీరాల్లో పన్ను ఎలా రిజిస్టర్ చేసినాం, అది ఫోర్జరీ చేసినాం. ఇక్కడ జనగామలో 1100 చిల్లర కదా రీజ్ చేసాం, అది కూడా ఫోర్జరీ చేసాం అని చెప్పి నలుగురిలోకి వచ్చి చెప్పి ప్రయత్నం చేసి నేనే సరే చెప్పు రాతాలి అన్నాను. ఇంక వచ్చి నిలబడి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి డాపరికి కావాలని చెప్పు రాతాలి. ఇంతగా తెలిసిపోయింది ఇప్పటికి లోకానికి. లోపల కూడా దాన్ని పేపర్కి వచ్చి మనకి చేసిన నా ప్రత్యర్థులు ఇది నేను లోపల కూడా చెప్పినాను. ఇది అధర్మమైన పని చేస్తున్నారు, అందరికి పిల్లలు ఉన్నారు. ఏదైనా ఉంటే క్షేత్రం తెచ్చుకోవాలి, ప్రజాక్షేత్రం తెచ్చుకోవాలి తప్ప ఈ చదగంతనం ఈ అవలక్షణాలు మంచివి కావు.
ఇట్లయితే నేను బదనమైతున్నాను, బదనం చేయాలి, ప్రతాక్షత్రం నన్ను బదనం చేయాలని చేసి ప్రయత్నిస్తున్నాను. ఇంతకంటే ఘోరమైన బదనం చేసిన ఒక కలెక్టరే కబ్జా కోరుడు, కబ్జా పెట్టిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నా పేరు ప్రెస్ మీట్ పెట్టింది. నేనేంటో నా స్థితిగతి ఉందో, నా మనస్తత్వం ఏందో, నా ప్రవర్తన ఏందో మా అధినేత తెలుసు. ప్రత్యర్థులు నన్ను బదనం చేయాలనే ఈ పరిస్థితి కూడా మా అధినేతకు తెలుసు. అంత ఒక కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే నా ప్రజలు నన్ను ప్రజా సేవలోనే ఉంచారు, మళ్ళీ నన్ను గెలిపించి మా ముఖ్యమంత్రి గారు ఒళ్ళో వేశారు. ఇప్పుడు అనేక ప్రయత్నం చేయాలని ప్రయత్నించే అనేక మళ్ళీ పోయినసారి కూడా అనేక బదనాములు లేపి నాకు టికెట్ ఇవ్వకూడదు మా అధినేత, ఈయన ఇంత దుర్మార్గుడు, అరాచకాలను ఈయన దగ్గర అని చెప్పి చేసి చెప్పే ప్రయత్నం కూడా చేసిండు. కానీ మా ముఖ్యమంత్రి గారికి నేను ఏందో తెలుసు, నా ప్రవర్తన తెలుసు, కాబట్టి మళ్ళీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ప్రజాక్షేత్రం నుంచి ప్రజలు నన్ను మళ్ళీ గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రజా సేవలోనే ఉన్నా ఈ చదగాని దద్దమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆఖరి చివరికి నా బిడ్డలను, నా అల్లుని, నా బిడ్డను వాళ్ళకి వాళ్ళు అమ్మాకండి, మీరు ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి బదనం చేయాలని ప్రయత్నిస్తుంది. ఏం చెప్తుంది నా అమ్మాయి వచ్చి, నాకు తెలవకుండా నా పేరు మీద నాకు ఆస్తి కొనిచ్చిండు, చీరాలలో పన్నెండు వేల కొనిచ్చిండు, నాకు తెలవకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ నాకు కొనిచ్చిండు, ఫోర్జరీ చేసిండు. ఆస్తి కొనియటం ఫోర్జరీ ఎట్లయితుంది అంటే అంత అమాయకుల పిల్లలు రోడ్లో వేసి బజార్లో వేసి నేను బదనం చేయాలనే ప్రయత్నం, ఇది వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా సంసారాలు ఉన్నాయి,